కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా కృపచాలయ్యా ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది యేసయ్యా 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 కృపచాలయ్యా యేసయ్యా 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 నీ కృపచాలయ్యా మనసంతా కల్లోలమై భీతిల్లినా అగాధాలోయలో సంచరించిన మనసంతా కల్లోలమై భీతిల్లినా అగాధాలోయలో సంచరించిన నీ వాక్యమే అభయము ఇచ్చుచున్నది ఆ మాటే ముందుకు నడుపుచున్నది నీ వాక్యమే అభయము ఇచ్చుచున్నది ఆ మాటే ముందుకు నడుపుచున్నది యేసయ్యా 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 నీ కృప చాలయ్యా రఘునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ఎలా ఉన్నారు? కరోనా సృష్టిస్తూ ఉంటున్న ఈ భయంకరమైన పరిస్థితులకు తలడిల్లిపోతున్నారా? కొంతమందికి జీవనమే కష్టంగా ఉందేమో, కొంతమందికి ఆ శ్రమ ఇబ్బంది
తొందర అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయా? ప్రియులారా, వీటన్నిటిలో కూడా దేవుడు తన బిడ్డలను ఆయన కాపాడుతూ ఉంటున్నాడు, భద్రపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రజలు ఈ సమయంలో ప్రతిదినం ఆయన సన్నిధిలో కూర్చుని ఈ మాటలు వినటం ద్వారా ఆమె కుటుంబాలు ఎంతగానో ధైర్యపరచబడుతూ ఉంటున్నాయి. ఈ యొక్క పట్టణంలో ఉంటున్న అనేక కుటుంబాలకు ఇదిగో ఈ యొక్క టీవీ ద్వారా ప్రతి గృహానికి దేవుని వాక్యం అందిస్తూ ఉంటున్నాడు. ప్రత్యేకంగా ఈ సమయాలలో ప్రతి ఒక్కరూ ఒకే డిస్కషన్, అదే ఏ వాక్యం ఏ దైవదాసుడు సెలవిచ్చినా ఆ కరోనా కరోనా కరోనా. ఇక మరొక పాఠం మనకు కనపట్టలేదు, మరొక వాక్యం మనకు వినపట్టలేదు. ఇది కష్టకాలంగా, ఇది ఇబ్బందికరమైన కాలంగా మనం చూస్తూ ఉంటున్నాం. గతంలో కొన్ని ధ్యానాలు మనం చేసుకున్నాం, బహుశా తెగుళ్లకు ఈ కరోనా ఆరంభం కావచ్చు. ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు మరి ఎక్కువగా మీరు ధ్యానం చేయండి, మీ కుటుంబాలలో ధ్యానం చేయండి. ప్రతి గృహం ఒక జీసస్ క్రైస్ట్ ప్రేయర్ సెల్గా మార్చబడాలి. ప్రియుల, ఎవ్రీ హౌస్ షుడ్ బి ఏ జేసిపిసి. నీ ఇల్లు ఒక ప్రార్థనా శిబిరంగా, నీ గృహం ఒక ప్రేయర్ సెల్గా మారిపోవాలి అని దేవుడు ఉద్దేశించి ఆ ఈ పరిస్థితిని తీసుకొని వచ్చాడేమో. రణదినము ప్రార్థన చేస్తూ ఉన్నారా? నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నావా? అమ్మా అయ్యా, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలారా, మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, చాలా అవసరమైనది ఈ పరిస్థితులలో. ప్రతిదినం దేవుడినితో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. నెట్టివేయకండి దేవుని మాటలు, త్రోసివేయకండి దేవుని పలుకులు. ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నారా? ప్రిలారా, ఇది అమూల్యమైన సమయం దేవుని బిడ్డలకు, దేవునిలో ఎదగటానికి, పరలోకంలో బహుమానాలు పొందుకోవటానికి దేవుడు మీకు అనుగ్రహించిన అనుకూలమైన సమయం. మామూలుగా అయితే మీరు చాలా బిజీ కదండి, మీకు ఎక్కడ తీరుకుంది చెప్పండి? వాక్యం చదువుకోవాలన్నా, ప్రార్థనకు ఉపక్రమించాలన్నా, కాసేపు దేవుని సన్నిధిలో కూర్చోవాలన్నా, నియామక కూడికలు హాజరు కావాలన్నా, మీరెక్కడ నార్మల్ టైంలో మీకు ఎక్కడ కుదురుతుంది? అందుకే కావాలి దేవుడు మిమ్మల్ని సమకూర్చి మీ గృహములో ఈ మాటలు మీకు వినిపిస్తూ ఉంటున్నాడు. మీరందరూ కుటుంబాలతో కలిసి మాటలు వింటున్నందుకు, ఈ మాటల మీద ధ్యానం ఉంచుతున్నందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మన మధ్య కొంతమంది మన ప్రియులైన డాక్టర్లు ఉన్నారు, కొంతమంది నర్సులు ఉంటున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటున్న అనేక మంది సిబ్బంది ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు. ప్రియులారా, అలాగే శానిటేషన్ విభాగంలో అనేక మంది దేవుని నమ్ముకున్న బిడ్డలే ఉంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో నిత్యావసర ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న సిబ్బందులు అనేక మంది దేవుని బిడ్డలు ఉంటున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రాణాలకు తెగించి వారు పనుల్లో ఉంటున్నారు. అదిగో బ్యాంకు వారు కూడా ప్రాణాలకు తెగించి ఉద్యోగాలకు వెళుతూ ఉంటుండగా, అలాగే కొన్ని టీవీ ఛానల్స్ వారు, మీడియా వారు, కొన్ని సోషల్ యాక్టివిటీ చేస్తున్నవారు, వీరందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రతిదినం విజృంభణ మనం చూస్తూ ఉంటున్నాం. మందు లేదు ఈ వ్యాధికి, ఎలా వ్యాపిస్తూ ఉందో మన కళ్ళ ముందు చూస్తూ ఉంటున్నాం.
కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు పిల్లలారా ప్రార్థన చేయండి మీ ఇంటి ముందు మీ గృహం ముందు దేవుని వాక్యం ఉందా లేకపోతే ఈ దినమైన మీ బిడ్డలకు తెలియజేసి కీర్తన 91 అందులో రాయబడిన మాటలు పిల్లలారా మీ గృహ ద్వార బంధముల మీద పెట్టుకోండి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఆయన రక్షిస్తూ ఉంటున్నాడు ఆయన సంరక్షిస్తూ ఉంటున్నాడు నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆయన దూతలను పంపించి బాడీగార్డ్గా పెట్టి నిన్ను సంరక్షిస్తూ ఉంటున్నాడు నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు ఆయన ఆయన నీ పట్ల ప్రేమ కలిగిన వాడు నీ పట్ల దయ కలిగిన వాడు ఆయన కృపామయుడు ఆయన నీ పట్ల ఎంతో జాగృత వహిస్తూ ఉంటున్నాడు అందుకే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా నీవు నీ కుటుంబం భద్రపరచబడి ఉంటున్నావు కాపాడబడి ఉంటున్నావు అలాడు అదివాయక కనాను ప్రవేశం అప్పుడు ఎరికో పట్టణం కూల్చివేయబడిన పరిస్థితుల్లో అలా రాహాబు కుటుంబం ఏ రకంగా సంరక్షింపబడినదో దేవుడు నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు భద్రపరుస్తూ ఉంటున్నాడు కనుక ఆయన పదాల చింతపడి ఆయనకి నోరార హృదయమారాయన్ని స్తుతించటం అలవాటు చేసుకోండి పిల్లలారా కరోనా నేర్పిస్తూ ఉంటున్న కఠోర వాస్తవాలు కఠోర పాఠాలు దేవుని గ్రంథంలో మనం ధ్యానిస్తూ ఉంటున్నాం కదా ఆ మొట్టమొదటిగా సోషల్ డిస్టెన్సింగ్ అన్న మాట మనం ధ్యానం చేశాం సామాజిక దూరం పాటించాలని ఇది నాన్న పిల్లలారా చాలా ముఖ్యమైన కరోనా నేర్పించిన పాఠం ఏంటి ఏం కడుక్కోవాలట చేతులను శుభ్రం చేసుకోవాలట దేవుని గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం పిల్లరా మీ గృహంలో ఉంచిన వారందరినీ కూడా సమకూర్చండి పిలవండి వారిని మీతో పాటు కూర్చోబెట్టుకోండి కాసేపు దేవుని మాటలు విందాం ధ్యానం చేద్దాం దేవుడు మనతో మాట్లాడునట్లుగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అద్దుల మాట మీ చేతులను శుభ్రము చేసుకొనుడి ఇదేంటండి గవర్నమెంట్ వారు చెబుతున్న మాట దేవుని గ్రంథంలో ఉంది ఆశ్చర్యం అనిపించట్లేదా ధ్యానం చేద్దాం తలలు వంచుదాం దేవుని నడిపింపు కొరకు ప్రేంగల తండ్రి దయగల దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తుంటున్న ధైర్యంకై స్తోత్రాలు యేసు క్రీస్తునందు మమ్మల్ని రక్షించి తండ్రి మీ బిడ్డలుగా చేసుకున్నందుకై స్తోత్రాలు ఈ సమయంలో ఓ తండ్రి యొక్క లేఖన భాగాన్ని మేము చదువుకున్నాం నాతో మాట్లాడండి కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రతి కుటుంబంతో మాట్లాడండి మీ చేతులను శుభ్రం చేసుకొనుడు అన్న మాట మీద తండ్రి మేము ధ్యానం చేయన ఇష్టపడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి ఆమేన్. పిల్లలారా ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా మీ చేతులను శుభ్రము చేసుకొనుడని యాకోబు తన పత్రికలో వ్రాస్తూ ఉంటున్నాడు. చేతులను శుభ్రం చేసుకోవాలా ఎందుకు చూడండి ఈ పారా అంతా కూడా చాలా సూటిగా స్పష్టంగా వ్రాయబడిన మాటలు మనకి ఇక్కడ కనపడతాయి. చాలా కఠినంగా కూడా కనపడతాయి. చాలా పదాలు మనకి అవి ఒకసారి మనము ఇష్టపడం ఆ మాటలు మనం అనిపించుకోవటానికి. 4:4లో ఆయన అంటాడు వ్యభిచారుణులారా అంటాడు. 8వ వచనములో పాపులారా అంటాడు. అందులోనే ద్విమనస్కులారా అంటాడు. సో వారు చేస్తున్న పనులను బట్టి వారికి ఒక పేరును కూడా ఆపాదించి యాకోబు రాస్తూ ఉంటున్నాడు. యాకోబు పత్రిక చాలా మూల్యమైన పత్రిక ప్రియులారా. విశ్వాస జీవితానికి విశ్వాసకి విశ్వాసమునకు లింక్ యాకోబు చూపిస్తూ ఉంటున్నాడు. మనం అడుగుతాం
దేవా నాకు ఇది కావాలి అది కావాలి పలాంది పలాంది దయచేయని. కానీ చాలాసార్లు ఎలా అడగాం? విశ్వాసంతో అడగాం. కావాలని ఉంటుంది, నువ్వు అడిగావు అంతే, అడిగావు అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు సందేహంతో అడుగుతాం, అందుకే మనం పొందలేకపోతూ ఉంటున్నాం. కొన్నిసార్లు రెండు మనసులతో అడుగుతాం, ఇస్తాడో లేదో, అవుతుందో లేదో, జరుగుతుందో జరగదో, సందేహంతో అవిశ్వాసంతో రెండు మనసులు చెంచల మనసుతో ద్విమనస్కులాగా. కొన్నిసార్లు భోగేచ్ఛల కోసం అడుగుతామట, అందుకే మీకు దొరకట్లేదు, అందుకే మీరు పొందట్లేదు. అసలు మీ శోధనల చేత మీరు ఈడవబడి మరల కొల్పబడిన వారై మీరు పాపం చేస్తున్నారు. దురాశట గర్భము ధరిస్తుందట, తెలుసా? ఎక్కడో చూస్తావు, ఆశపడతావు, గర్భం ధరిస్తుంది, పాపం చేస్తావు. పాపం పరిపక్వమై మరణ. ప్రతివాడు ఆ ఈడవబడి మరలు కోల్పోబడిన వాడై. అంతేకాదు, ద ట్రీట్మెంట్ దట్ వి గివ్ ఇన్ ద చర్చెస్, ఆ పెద్దవాళ్ళు వస్తే ఏమండి, ఇగో ఈ పుల్పిట్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చోండి. ఎలా లేని వాళ్ళు వస్తే ఆగా మూల కూర్చో, ఇగో ఆ పక్కన కూర్చో, బయట కూర్చో. అంతేకాదు, క్రియలు చాలాసార్లు విశ్వాసులమై విశ్వాస సంబంధమైన మనుషులంగానే కనపడతాం, కానీ మన క్రియలు విశ్వాస సంబంధంగా ఉండం. అందుకే క్రియలు లేని విశ్వాసమట అది మృతమట. ఎంతో మంచి విశ్వాసినండి, అబ్బా నాకు చాలా విశ్వాసం ఉందని వెన్ని చెప్పుకున్నా క్రియలు లేకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్, ఇట్ ఈస్ డెడ్ అని వ్రాసుకుంటూ వస్తూ నాలుగో అధ్యాయంలో అపవాదికి మీరు దూరంగా ఉండండి, అపవాదిని మీరు ఎదిరించండి. ఆ మాట మనకు కనపడుతుంది చూడండి, 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంటూ. 8వ వచనము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. కరోనా నేర్పిస్తున్న పాఠం ప్రియులారా, దేవుని వాక్యంలో ఎప్పుడో దేవుడు రాయించి పెట్టాడు, మీ చేతులనట మనం శుభ్రం చేసుకోవాలి. ఎంతమంది మీ చేతులను శుభ్రం చేసుకుంటున్నారు? అబ్బో ఈ దినాలలో బయటికి వెళితే శానిటైజర్లు, ఇంట్లోకి వస్తే శానిటైజర్లు, సబ్బు నీళ్ళు, ఆఫీసుల్లో కూడా మెయింటైన్ చేస్తున్నాం కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ శుభ్రత శుభ్రత శుభ్రత, ఏ క్లీన్గా ఉండండి, నన్ను ముట్టుకోవద్దు, నన్ను తాకొద్దు, నా దగ్గరికి రావద్దు, నేను కూడా మీ దగ్గరికి రాను. ఎక్కడికి వెళ్ళినా కారణం ఆ ఏదో నిన్ను అంటుకుంటుంది, లేక ఏదో నిన్ను అంటుకున్నది ఆల్రెడీ, అందులో నుంచి నువ్వేం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఆ రెండవ మాట, మీ హృదయములను ఏం చేసుకోవాలట? పరిశుద్ధపరచుకోవాలి. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి వి హ్యావ్ బీన్ హ్యాబిచ్యువేటెడ్ కదా, మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు మనం నేర్చుకున్నాం. ఎంత చక్కగా ఓ టయానికి పరిస్థితికి తగ్గట్టు, సిట్యువేషన్కి తగ్గట్టు మనం బిహేవ్ చేస్తున్నాం. ప్రియులారా, ఆత్మీయ జీవితం కూడా మనకు గొప్ప పాఠం నేర్పిస్తూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే మళ్ళీ మనం శుభ్రం చేసుకోవాలి. దేవుని కాపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి,
కొన్ని మాటలు దేవుని గ్రంథంలో నుంచి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22-23. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగ జీవమగల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్ర పరచుకొని వారై ఉండండి. హృదయాలను శుభ్రం చేసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవాలి, హృదయాలని పరిశుద్ధపరచుకోవాలి, ఆ మనస్సులను పవిత్ర పరచుకోవాలి. యెషయా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. మిమ్మను కడుక్కోవాలట, శుద్ధి చేసుకోవాలట, ఆ మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనము శుద్ధి చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. పిల్లారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను ఏం చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకోవాలి. మన శరీరానికి కల్మషం అంటుతుంది, మన ఆత్మకు కల్మషం అంటుతుంది. వీటిని మనం ఏం చేసుకోవాలట? పవిత్రం చేసుకోవాలి. మన మనం కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. కీర్తనాకారుడు కొన్ని అమూల్యమైన మాటలు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. చూడండి, కీర్తన 51:2 తను పలుకుతున్న మాట ఇది. నాన్న, నీవు నేను పలకవలసిన అవసరం ఉంది ప్రియులారా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ దినం దేవుని సన్నిధిలో ఈ మాట మనము కూడా పలుకుదాం. దేవా, ఇదిగో నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచయ్యా. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాం మన నోటి ద్వారా, మన కళ్ళ ద్వారా, మన చేతుల ద్వారా, మన పాదాల ద్వారా, మన ఆలోచనల ద్వారా అనేక సార్లు మనం అపవిత్రపరచబడుతూ ఉంటున్నాం, మనం ఇరుక్కుపోతూ ఉంటున్నాం, కొన్నిసార్లు శోధనల్లో పడుతూ ఉంటున్నాం. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి ప్రియులారా, మన చేతులు శుభ్రం చేసుకోవాలి. కరోనా నేర్పిస్తూ ఉంటున్న కఠోర వాస్తవం, కఠోర పాఠం, మీ చేతులు శుభ్రం చేసుకోవాలి, హృదయాలు పవిత్రపరచుకోవాలి, మనస్సును పవిత్రపరచుకోవాలి. ఇవన్నీ పాపం దోషాన్ని అంటకుండా జాగ్రత్త చేసుకోవాలి. చూడండి ఇంకొక మాట, 19వ కీర్తన 12వ వచనంలో కూడా కీర్తనకారుడు నిజంగా 12:2 నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఈ మాట చాలామంది మనం పలకాలి ప్రియులారా. రహస్యంగా నీవేవేం చేస్తున్నావో, దేవుని బిడ్డవే. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు అంటున్నాడు. రహస్యంగా నీవు ఎటువంటి పాపాలు చేస్తున్నావు, ఎవరికి తెలియకుండా, ఎవరి కంటపడకుండా నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి పరీక్ష చేసుకో. పరిశుద్ధమైన జీవితంగానే జీవితం సాగుతూ ఉందా? నీతిమంతమైన జీవితంగానే జీవితం సాగుతూ ఉందా? లేక దేవుని నమ్మావన్న పేరు బయటికి కనపడుతూ ఉంది కానీ లోపల ఆ అపవిత్రతను అంటించుకుంటున్నావా? పవిత్రతను కోల్పోతూ ఉంటున్నావా? రహస్యంగా ఏమైనా ఉంచదిగో కీర్తనకారుడు నేర్పిస్తున్న పాట మనం కూడా పలుకుతాం. అయ్యా నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. మరైతే చేతులు శుభ్రం చేసుకోవాలంటే ఏం కావాలి? శానిటైజర్ కావాలి కదా, సబ్బు నీళ్లు కావాలి కదా, యు నీడ్ సర్టెన్ ఇంగ్రీడియంట్స్ కదా. నీళ్లు కావాలి కదా శుభ్రం చేసుకోవడానికి, కడుక్కోవడానికి. దేవుని వాక్యంలో 3 మాటలు మనం చూసుకుందాం. చూడండి, అపొస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. మనం ఎలా శుద్ధులమవుతాం, మనం ఎలా మన ప్రవర్తన శుద్ధి చేసుకోవచ్చు, మనల్ని మనం ఎలా శుద్ధి చేసుకోవచ్చు. 15వ అధ్యాయం 9వ వచనంలో వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. అమ్మాయ, విశ్వాసము చేత నీవు పవిత్రపరచబడతావు.
యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాల్లో ఆయన పలికిన మాట ఏంటో తెలుసా, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వారి విశ్వాసమును చూచి కదా ఈ మాట సారిసారికి మనకు కనపడుతుంది. అలాగైతే దేవుని ఎందరి విశ్వాసం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ఫెయిత్? బీటల వారిని విశ్వాసంగా ఉందా? నీ విశ్వాసములో ఎంత అందవేసిన చేయిగా ఉన్నావు? నిజంగా దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచావు నీవు? ఏ నాకేమైనా పర్వాలేదండి, నా దేవుడు నాకున్నాడు, ఆయన మీద నేను విశ్వాసం ఉంచి ఉన్నాను అన్న ధైర్యంతో కూడిన మాట నీవు నీ కుటుంబం పలకగలుగుతూ ఉంటున్నారా? అలాగైతే ఎటువంటి పరిస్థితినైనా నువ్వు ఎదుర్కొనే శక్తిమంతుడు అవుతావు. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 11వ అధ్యాయం మనకు అందరికీ తెలుసు. విశ్వాసము వలన అబ్బో ఎన్ని జయ జీవితాలో. విశ్వాసము చేత ఏంటట పవిత్ర పరచబడతాం. రెండవ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి మనకు గమనించినట్లయితే, పురుషులారా మీరుని మీ భార్యలను అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది కళంకమైన ముడతైన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కాని దోషమైనదిగా మహిమగల సంఘంగా తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత కదా. వాక్యముతో ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. ఇలారా దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం. నువ్వు అందుకనే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం నిన్ను పరిశోధిస్తుంది, నిన్ను శోధిస్తుంది. తద్వారా దేవుని సన్నిధిలో ఆ వెక్కి వెక్కి ఏడ్చి నిన్ను నీవు పవిత్రపరచుకుంటా, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడవై నిన్ను నీవు పూర్తిగా మార్చుకుంటా, మార్పు చెందుతావు, పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. అందుకనే దేవుని వాక్యాన్ని మీరు చదవాలి, దేవుని వాక్యాన్ని మీరు వినాలి, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రియులారా విశ్వాసము చేత పవిత్రపరచబడటం, ఇదిగో వాక్యమనే ఉదక స్నానం చేత, వాక్యము చేత పవిత్రపరచబడటం. ఆఖరిగా మనందరికీ తెలిసిన లేఖన భాగం యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. విశ్వాసము చేత పవిత్రత, వాక్యము చేత అన్నిటికీ మించి ఇలారా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అమ్మాయ నీ జీవితం ఎలా సాగుతూ ఉంది? కొన్నిసార్లు చేయకూడని పనులు చేసి, చేయకూడని తలంపులు తలంచి, అపవిత్రమైన స్థలాలకు వెళ్ళి, అపవిత్రమైన వాటిని, చేయకూడని వాటిని నీవు చేసి రహస్యంగా కొన్ని ఇరుక్కుపోయావా? శోధనలో పడిపోయావా? ఇబ్బందులు పడుతూ ఉన్నావా? నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడనిగా చేస్తుంది. ఆయన రక్త ప్రోక్షణ కిందకు వస్తావా? ఎజ్రా 10వ అధ్యాయం 9వ వచనము, ఇదిగో సమూహమంతా అక్కడ కూడిన తరువాత దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత దేవుడు ఆకాశం నుండి వర్షం కురిపించి వారితో పలుకుతున్నప్పుడు 10వ వచనం, ఎజ్రా లేచి వారితో ఇట్లా, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇజ్రాయేల్ అపరాధం ఎక్కువ చేసింది, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడిని యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు సిద్ధపడి. అమ్మాయ దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో సిద్ధపడి ఆయన పాదాల దగ్గర పడితే మనం పవిత్రపరచబడతాం. మీ చేతులను శుభ్రపరచుకొనుడి, హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. తలలో ఉంచుదా. గొప్ప దేవ మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. ఈ కరోనా కాటు వేస్తూ ఉంటున్న ఈ సమయంలో తండ్రి మీరు నేర్పుతున్న కఠోర పాఠాలకై, మీ వాక్య సత్యాలకై స్తోత్రాలు. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి అని, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడు అని మమ్మల్ని మీరు హెచ్చరించిన మాటలకై స్తోత్రాలు. విశ్వాసము చేత మమ్మల్ని మేము పవిత్రపరచుకోవటానికి, వాక్యం చేత మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవటానికి తండ్రి యేసు రక్తము ద్వారా మా బ్రతుకులు మేము పవిత్రపరచుకున్నట్లుగా మీరు మమ్మల్ని ఆయత్తం చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి విన్న
ప్రతి మాట తండ్రి మీరే నీరు కట్టి ఫలింపచేయమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఇదే సమయానికి వీక్షించండి. మీ బంధువులకు శ్రేయోభిలాషులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.